పాలక్ కినోవా కిచడికి కావాల్సిన పదార్థాలు పాలకూర 1 కప్పు కినోవా అర కప్పు పెసరపప్పు 1/2 కప్పు ఎర్ర కందిపప్పు 1/2 కప్పు ఉల్లిపాయ 1 టొమాటో 1 పచ్చిమిరపకాయలు 3 కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పాలక్ కినోవా కిచడి తయారు చేసుకునే విధానం మిక్సీ జార్లో పాలకూర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసి వేయించాలి దీనిలో పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు కారం పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన ఎర్ర కందిపప్పు పెసరపప్పు వేసి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన కినోవా వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ కినోవా కిచడి రెడీ